ఇన్ని చూస్తున్నాం. రాంబిల్లి మైనర్ బాలిక హత్య కేసులో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. గతంలో పోక్సో కేసులో జైలుకు పంపించారు అనే కోపంతో మానసికంగా రగిలిపోయాడు నిందితుడు సురేష్. అప్పటి నుంచి అతని మానసిక స్థితి సరిగా లేదు. దీంతో దర్శనని హత్య చేసేందుకు పక్కా ప్రణాళిక చేశాడు. బెయిల్పై జైలు నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి దర్శిని రాకపోకల్ని గమనించాడు. తల్లిదండ్రులు ఇద్దరూ పనికి వెళ్ళినప్పుడు దర్శిని నానమ్మ కూడా ఇంట్లో లేని సమయాన్ని చూసుకొని ప్రణాళిక ప్రకారం హత్య చేశాడు. దర్శిని హత్య చేసేందుకు ముందు 3.5 ఏళ్లుగా దర్శిని వెంటపడిన విషయాలను గుర్తు చేసుకుంటూ 18 పేజీలతో లేఖ తయారు చేసుకున్నాడు సురేష్. హత్య చేసిన తర్వాత మృతదేహం పక్కనే లేఖను వదిలి వెళ్ళిపోయాడు. మైనర్ బాలిక హత్య దురదృష్టకరమని హోంమంత్రి అనిత అన్నారు. నిందితుడు గతంలో బాలికని వేధించిన విషయంలో పోక్సో చట్టం కింద కేసు నమోదై ఇటీవలే జైలు నుంచి విడుదల అయ్యాడని తెలిపారు. పథకం ప్రకారం బాలికను హత్య చేశాడని వివరించారు. 2-3 రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో నిందితుడిని పట్టుకుని తీరుతామని అన్నారు. నిందితుడి కోసం ప్రత్యేకంగా 8 బృందాల పోలీసులు గాలిస్తున్నట్లు తెలిపారు అనిత. చూస్తున్నాం, రాంబిల్లి మైనర్ బాలిక హత్య కేసులో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. గతంలో పోక్సో కేసులో జైలుకు పంపించారు అనే కోపంతోనే మానసికంగా రగిలిపోయాడు నిందితుడు సురేష్. అప్పటి నుంచి అతని మానసిక స్థితి సరిగా లేదు. దీంతో దర్శిని హత్య చేసేందుకు పక్కా ప్రణాళిక చేశాడు, అనుకున్నట్లుగానే హత్య చేశాడు. ఇదాంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని విశాఖ నుంచి మా రిపోర్టర్ రాజు లైవ్ అందిస్తారు. రాజు, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం అయితే దర్శనికి సంబంధించినటువంటి పోస్టుమార్టం పూర్తయింది. అంటే నిన్న సాయంత్రం జరిగి ఈ హత్య జరిగిన తర్వాత అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తీసుకొచ్చారు. ఇప్పటివరకు పోస్టుమార్టంకి సంబంధించి ఒక డాక్టర్ పూర్తి స్థాయిలో మొత్తం అంతా పరిశీలన చేసి పోస్టుమార్టం అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి కొద్దిసేపట్లో కుటుంబ సభ్యులకి దర్శిని మృతదేహాన్ని అయితే అప్పగిస్తారు. మొత్తం మా కుటుంబ సభ్యులందరూ కూడా, అంటే కేవలం 5 ఆరుగురు మాత్రమే ఇక్కడ ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఇంటి దగ్గర కార్యక్రమాలు చేయడానికి అయితే వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇక్కడ పోలీసుల నిర్లక్ష్యం అనేది ముఖ్యంగా ఉంది. ఆ పోలీసుల నిర్లక్ష్యాన్ని మేము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసి కూడా వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల ఈవేళ దర్శిని హత్య కావడానికి కారణమైందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీస్ స్టేషన్ ముందు ధర్నా కూడా చేస్తామని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు, రాంబిల్లి పోలీస్ స్టేషన్ సీఏ, అదేవిధంగా పరవాడ డిఎస్పీ సత్యనారాయణ ఇద్దరు కూడా పోస్టుమార్టం పూర్తయిన తర్వాత పూర్తి స్థాయి వివరాలు అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే హత్య జరిగిన సమయంలో ముఖ్యంగా దర్శనికి సంబంధించి మెడ మీద బలంగా కత్తితో దాడి చేయడం, అదేవిధంగా అక్కడ ఒక 18 పేజీలతో ఉన్నటువంటి ఒక లెటర్ను కూడా వదిలి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. రక్త పడుగులో ఉన్నటువంటి దర్శినిని ఒకవేళ అరుస్తుందేమోనని అని చెప్పి కేకలు వేయకుండా ఉండడం కోసం నోట్లో గుడ్డలు కుక్కడంతో పాటుగా ముఖ్యంగా టీవీ సౌండ్ని, అంటే ఎవరన్నా వచ్చినా కూడా టీవీ చూస్తున్నారు అనే అనుమానం వాళ్ళకి కలిగేలాగా ఒక గేమ్ ప్లే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికోసము అతను టీవీ ఆన్ చేసుకుని మరి ఈ హత్య చేసి పరారయ్యే నేపథ్యంలో తన దర్శిని నానమ్మ కంటపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే నిందితుడిని పట్టుకోవడం కోసము ఆ పోలీసులు 12 బృందాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ హోంమంత్రి వంగల్పూడ అనిత నివాసం ఉండే ప్రాంతానికి దాదాపుగా 10 నుంచి 15 కిలోమీటర్ల దూరంలోని ఈ హత్య జరగడంతో హోంమంత్రి సీరియస్ అయినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులకి ఒకటిన ఆదేశాలు జారీ చేయడంతో పాటుగా నిందితుడిని వెంటనే పట్టుకోవాలని ఆదేశాలు ఇవ్వడంతో 12 బృందాలుగా వీడి ప్రస్తుతం అయితే అతన్ని గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సురేష్కి సంబంధించి మానసిక స్థితి కూడా బాగోలేదు, సరిగ్గా లేదు. అలా లేకపోవడం వల్లే తననే 1 సంవత్సరం క్రితము
ఇదే విధంగా వేధింపులకు గురి చేస్తున్నారని దర్శిని కుటుంబ సభ్యులు పోలీసులు కేసు పెట్టిన నేపథ్యంలో పోక్సో ఆ కేసు నమోదు చేయడం, జైలుకి పంపించడం అయితే జరిగింది. జైల్లో 3 నెలల పాటు ఉన్నటువంటి సురేష్ తర్వాత ఆ బెయిల్పై బయటకు వచ్చాడు. బెయిల్పై బయటకు వచ్చిన దగ్గర నుంచి కూడా ఇంటి పరిసర ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించడం, బస్సుకి వెళ్తే స్కూల్కి వెళ్తున్నటువంటి వ్యక్తిని ఫాలో అవడం, అదేవిధంగా బస్సులో ట్రావెల్ చేస్తే బస్సు ఎక్కడం, ఇంటి పరిసరాల్లో కూడా తల్లిదండ్రులు ఏ టైంలో ఉంటున్నారు, తల్లిదండ్రులు డ్యూటీకి వెళ్ళే టైం ఏంటి, ఆ దర్శిని ఏ టైంలో స్కూల్కి వెళ్తుంది, తిరిగి ఏ టైంలో స్కూల్కి వస్తుంది, స్కూల్ నుండి ఇంటికి వస్తుంది, ఇంటికి వచ్చిన తర్వాత ఏమి పనులు చేస్తుంది, ఇదన్నీ పక్కా రెక్కీ నిర్వహించుకున్న తర్వాత ఈ హత్య చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ 18 పేజీల లెటర్ ఎందుకు రాశాడు అనేది ఇప్పుడు అందరిలో ఒక అనుమానం అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ 18 పేజీల లెటర్కి సంబంధించి వీళ్ళు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం కదా, కేవలం అతి తక్కువ మంది 3 నుంచి 4 మాత్రమే కుటుంబ సభ్యులైతే ఇప్పుడు బాడీని తీసుకెళ్ళడానికి ఒక ఆటో తీసుకుని వచ్చి వాళ్ళైతే సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఫార్మాలిటీస్ అన్నింటినీ కూడా ప్రస్తుతం పోలీసులు పూర్తి చేస్తున్నారు. డాక్టర్స్ కూడా ఇప్పుడు వాళ్ళతో మాట్లాడడం అయితే జరిగింది. డాక్టర్స్ పోస్ట్మార్టం చేసిన తర్వాత పోస్ట్మార్టంలో రిపోర్ట్స్ ఏంటనేది ప్రాథమికంగా ఒక అంచనాకు వస్తారు కాబట్టి అంచనాకు వచ్చినటువంటి వివరాలని డిఎస్పీ సత్యనారాయణ, అదేవిధంగా సిఐ నరసింహరావుకి వాళ్ళైతే తెలియజేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ పోలీసులు అయితే ఈ లెటర్లో 18 పేజీల లెటర్లో ఏముంది, ఆ లెటర్ రాయడానికి కారణం ఏంటి, లెటర్ ఎన్ని రోజులు ప్రిపేర్ చేస్తాడు, ఈ రైటింగ్ తనదేనా లేదా వేరే ఎవరి చేత రాయించి తీసుకొచ్చి పెట్టాడా, హత్య చేసే ముందు ఈ లెటర్ని తీసుకొచ్చి ఎందుకు దర్శిని ఇంట్లో వదలాల్సి వచ్చింది, ఈ కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆ హత్య చేయడానికి ఉపయోగించినటువంటి ఆ కత్తిని, అదేవిధంగా అక్కడ ఆ సీన్లో ఉన్నటువంటి సీన్ ఆఫ్ ఎఫెన్స్ను వాళ్ళు తనిఖీలు చేసిన తర్వాత క్లూస్ థీమ్స్తో పూర్తి స్థాయి దర్యాప్తు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు కూడా పూర్తి స్థాయిలో అది ఈ కేసుని ఛేదించడానికి సురేష్ ఎక్కడున్నాడో గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ఇప్పటికే హోంమంత్రి సీరియస్ అయినటువంటి నేపథ్యంలో ఈ కేసుని త్వరితగతిగా పూర్తి చేయడానికి పోలీసులు అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ అటు డాక్టర్లు కానీ పోలీసులు కానీ ఖచ్చితంగా, ఎందుకంటే గతంలో ఫోక్సో కేసు నమోదు చేసినప్పుడు కోర్టులో వ్యవహరించిన తీరు కానీ పోలీస్ స్టేషన్లో వ్యవహరించినటువంటి తీరు కానీ సురేష్ని చూసినటువంటి వాళ్ళు కూడా అతని మానసిక స్థితి సరిగా లేదు, కేవలము తన ఫోక్సో కేసులో ఇరికించారు, జైలుకి పంపించారనే కోపంతోనే బెయిల్తో బయటకు వచ్చిన తర్వాత పక్కగా రెక్కీ నిర్వహించి తల్లిదండ్రులు లేని సమయంలో ఇంట్లో ఎవరు లేని సమయం చూసుకుని ఈ హత్య పాల్పడ్డాడు అనేది పోలీసులు కూడా ఒక ప్రాథమిక సమాచారం అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ఖచ్చితంగా పోలీసులు అయితే చెప్తుంది 1-2 రోజుల్లో సురేష్ని మేము పట్టుకుంటాము అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత అంటే పోలీసులు కూడా ఒక విషయం చెప్పినటువంటి పరిస్థితి ఉంది. 18 పేజీలతో ఒక లెటర్ అయితే అక్కడ పెట్టారు. ఆ లెటర్లో ఉన్నటువంటి కొన్ని విషయాలని మేము ఇన్వెస్టిగేషన్లో ఉన్నాం కాబట్టి బహిర్గతం చేయలేము, వాటిలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా మీడియాకి తర్వాత తెలియజేస్తామని చెప్తున్నారు. ఆ 18 పేజీల లెటర్లో ఏం రాయించాడు లేదా ఏం రాశాడు, ఎందుకు పోలీసులు దీన్ని గోప్యంగా ఉంచుతున్నారు అనేది తెలియాల్సి ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంది కాబట్టి వచ్చిన తర్వాత అంటే ఆ దర్శిని ఇంటికి వచ్చిన తర్వాత నేరుగా వెళ్ళి దర్శిని మీద దాడి చేసి హత్య చేశాడా లేకపోతే ఇంకేదైనా బలత్కారానికి పాల్పడ్డాడన్న కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. హత్య చేసిన జరిగిన తర్వాత దర్శిని డెడ్ బాడీ పడి ఉన్నటువంటి సీన్ని చూసినటువంటి తన నానమ్మ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా దర్శిని ఒంటి మీద ఎట్లాంటి నూలు పోగు కూడా లేదు, బట్టలు ఏమి లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. స్నానం చేసి వస్తున్న అమ్మ మీద డైరెక్ట్గా కత్తితో దాడి చేసి చంపాడు, మేము వచ్చి ఇంట్లో ఉన్నటువంటి దుప్పట్లను కప్పాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది అని వాళ్ళు కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అత్యంత హేయంగా దారుణంగా ఈ హత్యకు అయితే సురేష్ పాల్పడినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం కుటుంబ సభ్యులందరూ కూడా ఇంటి దగ్గర అంటే పోస్ట్ మార్టం తర్వాత కార్యక్రమాలన్నింటి చేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం పోలీసులు రిపోర్ట్ తీసుకుని వాళ్ళైతే మృతదేహాన్ని కుటుంబ సభ్యులు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏమన్నారు?